ఇప్పటివరకు బీసీలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. బీసీలు ఎంతమంది ఉన్నారో కనీసం లెక్క పెట్టే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదు దేశవ్యాప్తంగా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన అదొక నింద, అపవాదం మాత్రమే అని చెప్తారు. బీసీలను రాజకీయాలకు వాడుకుంది భారతీయ జనతా పార్టీ. బీసీ జనగణన అనేది ఒక డిమాండ్ చాలా కాలంగా ఉంది. బీసీ సంఘాలు చేస్తున్నాయి కాబట్టి మనం చేద్దాం అని చెప్దాం, ఓట్లు వస్తాయి అని చేస్తున్న నినాదమా? ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం ధైర్యం చేయలేకపోతా ఉంది క్యాస్ట్ సెన్సస్ చేయడానికి. కులాలు మతాల పేరుతో ఒక ఇండియా మాత్రమే మాట్లాడుతుంది. 70-80 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మనం మాకు ఇది కావాలి, మేము వెనుకబడి ఉన్నాం, మాకు రిజర్వేషన్ ఇవ్వండి అని అడగడం అనేది వెనుకబడితనం అవుతుందా, అభివృద్ధి అవుతుందా? అది రాజకీయానికి సంబంధించిన విషయం. దేశాన్ని కలిపించాలి, కొంతమంది విభజించే ప్రయత్నం చేస్తున్నారు అనేది రాహుల్ గాంధీ స్లోగన్ అయితే, మళ్ళీ ఇప్పుడు దేశంలో కులాల వారీగా లెక్కలు తీసి ఏ కులం ఎంత ఏంటి అని మాట్లాడడం, సెన్సెస్ తీయడం అంటే ఇది విభజించడం కాదు. దాన్ని నిన్న రాహుల్ గాంధీ గారు బల్ల గుద్ది చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నోట్లో నుంచి మాట వచ్చింది అంటే జరిగి తీరుతుంది. మోడీ మన ఛత్తీస్గఢ్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో మాట్లాడిన మాట కూడా, క్యాస్ట్ సెన్సెస్ తీస్తే హిందూ మతం వీక్ అయిపోతుంది అంటే అసలు ఎస్సీ ఎస్టీని మీరు హిందువులుగా భావిస్తున్నారా లేదా? ఒక బీసీ ప్రధానమంత్రికి లేని బాధ, బీసీ ప్రధానమంత్రికి తెలియని ఆర్తి రాహుల్ గాంధీ గారికి ఎలా తెలుస్తుంది? నిన్నే బయటకు వచ్చేటప్పుడు నాకు సంస్కృత మంత్రాలు రాకపోవచ్చు కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని వస్తా ప్రతిరోజు. సో రాహుల్ గాంధీ గారు రోడ్ల మీద తిరిగిన తర్వాత బీసీలు కష్టాలు తెలుసాయి. రోడ్ల మీద తిరగడం మొదలు పెట్టిన తర్వాత బీసీలు జరుగుతున్న న్యాయం గురించి తెలుసు. ఇస్ నాట్ ఎ బాండ్. 55 సంవత్సరాల వయసులో మోడీ గారు బీసీ అయ్యారు. మా పార్టీని బీజేపీ మింగేస్తుంది అని తెలిసినప్పుడు టీడీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? బీజేపీ మనం కబ్జా చేసేసి టీడీపీని కనుక ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మూలిస్తే రూపాంతరం భారతీయ జనతా పార్టీగా మారే అవకాశం ఉంది. బీసీలు, బీసీల జనగణన ఇవన్నీ మాట్లాడుతున్నారు. బీసీలు కనీసం 50% ఉంటారు కదా తెలంగాణలో. ప్రతి పార్లమెంట్కు 2 బీసీలు టికెట్లు ఇస్తున్నారు కదా. ఈరోజు 20 సీట్లు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ కష్టపడే పరిస్థితి. చట్టాలు చేయాలి, సెన్సెస్ చేయాలి, తర్వాత ఏదో చేయాలి, వదిలేసేయండి. పార్టీగా మీ చేతిలో ఉన్న పని టికెట్లు ఇవ్వడం, పార్టీగా మీరు చేయొచ్చు, చట్టాలు అవసరం లేదు. అది కూడా చేయలేని పరిస్థితి ఎందుకుంటుంది? ఇవాళ ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, ఫలితాలు ఎందుకు అందించగలుగుతున్నాం? చట్టం ఉంటే అందించగలుగుతాం. సో ఆ చట్టం చేయాలి అంటే అధికారంలోకి రావాలి. సో దానికోసంగా ప్రయత్నిస్తున్నాం తప్ప ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ యాక్షన్? గవర్నమెంట్ అదే గోళ, ప్రతిపక్షం అదే గోళ, మీడియా అదే గోళ. సో ప్రజలను గాలికి వదిలేసారు.